ఈ పాట ఎక్కడో విన్నట్టుగా ఉన్నా కూడా నా హృదయం పులకించింది. దే దే దేవసేన, ఈయన నత్తి సుబ్రహ్మణ్య స్వామి మనసు పరవశించేటట్టు నాపై ఏది ఒకటి రెండు మూడు అని పాట కట్టి పాడు. ఒకటి రెండు మూడు అని మొదలెట్టి మీ ఆరు ముఖాల్ని వర్ణించడానికి నేను కవయత్రినా? పాడ తెలుగు దేవుడికి హిందీ పాట. స్వామి స్వామి, నాపై కోపము దాల్చినారా? అవును కోపమే, ఆ కోపంలోనే నీతో చే అది కాదు ముఖ్యమైన నిజం చెప్పబోతున్నా. ఏమిటా నిజం స్వామి? తట్టుకోగలవా? నాకు నువ్వు కాకుండా ఇంకో సెటప్ ఉంది. పవర్ ప్రాబ్లం, వోల్టేజ్ డ్రాప్. రావల్లి, ఇదేనా బాలవల్లి? నా గుండె దోచింది గిల్లి. అక్క ఏమిటి, అక్కంటావా? నన్ను చూస్తే అక్కలా కనపడుతున్నానా? చీవల్లి అని పిలవద్దు, శ్రీవల్లి. ఏ దేవా, నేను చూస్తున్నది కలయా లేక నిజమా? అదంతా నాకు తెలియదు, నేను కన్న కల మాత్రం నిజం కాబోతుంది. ఒక భర్తకు ఒక భార్య అనే విషయం మర్చిపోయారా? అది రాముడికే కదా, నేను సుబ్రహ్మణ్యేశ్వరుడి కదా. అక్క నీకు ఇష్టం లేకపోతే నేను వెళ్ళిపోనా? తెలివిలేనిది, ఆవిడే ఒప్పుకుంటున్నప్పుడు నువ్వెందుకు జరిగేది చెడగొడతావు? రా, ఇద్దరికీ చోటు ఉంది, రా. ఎవరికి కావాలా చోటు? ఈ చోటు నీకు సరిపోదంటావా? నువ్వు ఒళ్ళో కూర్చో, ఇప్పుడు సరిపోతుందా? సరిపోతుంది సరిపోతుంది, గుంట మండిపోతుంది. సుబ్రహ్మణ్య! ఏమిటండి షాక్ కొట్టి ఉలికి పడ్డారు? షాక్ అంటే మామూలు షాక్ కాదే, హై వోల్టేజ్. ఏమిటి మీరు అనేది? వల్లీ దేవసేనతో సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉన్నట్లు నేను కలగన్నానే. మంచి విషయమేగా, దానికెందుకు కంగారు? అది కాదే, మన అల్లుడున్నాడే అతనే సుబ్రహ్మణ్యేశ్వరుడు, జానకుండే అదే దేవసేన, పనిపిల్ల సుందరుండే అదే వల్లి. నీకు తెలుసు కదా నేను కనే కలరని ఫలిస్తాయని. రారా వెళ్ళి చూసేద్దాం రా. ఎందుకండి, వాళ్ళు ఏదో ఏకాంతంగా ఉన్నారు కదా, మనం వెళ్ళి ఎందుకు ఇబ్బంది పెట్టాం? రా, నా మాటకు తెలుగులేదంటే వద్దు, నన్ను ముట్టుకోకు. నీకే హాయిగా ఇంటి కలరు కూర్చున్నావు, మొగుడు పిల్లలు ఇద్దరు పైన హానిమూన్ చేసుకుంటున్నారు. మొగుడు పిల్లలు అదే కదా చేసుకుంటారు, పోనీ జాలీగా ఉండని పాపం. మనం మాత్రం జాలీగా ఉండొద్దా? ఉంటే పోలా. ఎలా, పని పిల్లలని చెప్పి దాసి దాన్ని చేసావుగా? దాసి అంటే అంత నీచమా? బి నరసింహరావు తీసిన దాసి సినిమాకు నేషనల్ అవార్డు వచ్చింది తెలుసా? ఏంటి అవార్డు? ఈ చేతులు చూడు ఎలా బొబ్బలెక్కాయో. ఈసారి ఆవిడ పోసి ఆ పాత్రలతోము ఈ పాత్రలతోము అంటే పళ్ళు రాలగొడతాను. అయ్యో, నువ్వు అలాంటి పిచ్చి పని చేసి పని చెడగొట్టకు, నేను ఆవిడకి చెప్తానులే, నువ్వు దాసరి గారి వసే రామలమ్మ కాదు, సింగీతం గారి జమీందారు గారి అమ్మాయి అని. మామగారు అత్తగారు పైకి వెళ్తున్నారు. ఎక్కడ? అక్కడ. జానకి జానకి, కొంచెం ఉండండి మాయా. పొర పళ్ళు తర్వాత తోకొచ్చలేరా? జానకి కలవని మా, జానకి. జానకి ఏంటమ్మా? ఏమిటమ్మా అదోలా ఉన్నావు? అల్లుడు ఎక్కడమ్మా? గుడ్ మార్నింగ్ మామయ్య. అక్కడ ఏం చేస్తున్నావయ్యా? ఏం లేదు, మార్నింగ్ ఎక్సర్సైజ్. జాగ్రత్త బాబు, కింద పడిపోతా. మీరేం భయపడకండి మామయ్య, నేను ఎప్పుడు డైలీ మార్నింగ్ నిచ్చెనకి పట్టుకో బ్యాలెన్స్ చేస్తుంటాను. భయం లేదు మామయ్య. ఏమిటి బాబు, నీళ్ళు పూకేశావు? ఏమిటి బాబు అలా పడిపోయా? ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది కదా. ఏంటా కారణం బాబు? స్నానం చేయాలిగా. ఇలాగే రోజు నేను మేడపై నుంచి నేరుగా స్విమ్మింగ్ పూల్ లోకి దూకుతా. దానికి నిచ్చిన కూడా ఎందుకు అలుడు? అందదుగా ఏంటి అర్థమైన ప్రశ్నలు మామయ్య? మీ అమ్మాయిని సోపు షాంపూ అన్ని తీసుకొచ్చి కింద పడేయమని చెప్పండి, టవర్ పక్కన పడేయమని చెప్పండి, తడిసిపోతే తీసుకోలేంగా.
రండి చూసినవండి. బాబు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అమ్మాయి గారు నీ వంటం చేయాలని అడగాను. నాకు నిక్కరతో వచ్చి అడగడం పద్ధతిగా ఉందా? గుడ్ క్వశ్చన్. నేను డ్రెస్ చేసుకుని వస్తాను. చికెన్ 95 కదా? చికెన్ 95 కూర్కోండి. ఏంటి బాబు ఏడుస్తున్నట్టున్నాడు? సంతోషపడంటమ్మా. మీ అల్లుళ్ళగా నత్తి నత్తిగా ఏడకుండా ఒకే ఫ్లోలో ఏడుస్తున్నాడు. అందుకే ఇదిగో వంట అబ్బాయి అధిక ప్రసంగం మానే నో ముసుకుని పనిచేసుకో. బాబు పిల్లాడికి పాలెమని చెప్పు. రే వంటవాడా, హరి బాబుకి ఒక గ్లాస్ తో పాలు తీసుకొచ్చివ్వండి. గ్లాస్ తోనా? ఏమిటల్లుడు, డైరెక్ట్ గా ఇవ్వమని చెప్పు. అయ్యో మరి గేదె తన్నినంటే ఈ వేడకోవడమే వద్దు. అయ్యో తల్లి పాలు ఇవ్వను. దానికి ఎక్కడా? దానికి వెళ్ళారా? ఏంటమ్మా పిల్లడికి పాలివ్వు. అయ్యో నేనా? ఏంటండి నువ్వు? చూసారా మీ మనవడు ఎలాంటి బహుమానం ఇచ్చాడు? నాకు ఇచ్చాడుగా.